నెల్లూర్ జిల్లా కలువాయి మండలం వీరగుంట పాలెంలో సెబ్ అధికారులు చేసిన దాడుల్లో ఒక ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈ తనిఖీల్లో సుమారు 832 మద్యం బాటిళ్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే ఇంట్లో 34,800 రూపాయల విలువ కలిగిన గుట్కా ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సెప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డివిజన్ పరిధిలో అక్రమ మద్యం మరియు గుట్కా వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కట్టండి, వెనకలా కట్టండి. అది మాకు నిన్న రాత్రి రాబడిన సమాచారం మేరకు జాయింట్ డైరెక్టర్ శ్రీమతి కె శ్రీలక్ష్మి గారి ఆదేశానుసారం మా అసిస్టెంట్ ఎక్సైజ్ ఓపెనర్ కృష్ణకిషోర్ రెడ్డి గారు మరియు మా సబ్ స్టేషన్ ఆకుకూరు సిఐ నయనతార అండ్ డిటిఎఫ్ సిబ్బంది అందరూ కలిసి ఈ ఉదయాన్న కలువాయి మండలంలోని వీరగోటపాలెం గ్రామంలో వీడియో అడ్రస్ని కలెక్ట్ చేసుకుని ఆ అనుమల శెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి యొక్క కిరాణా అంగడి మరియు ఇల్లు వాటిని రైడ్ చేసి వాటిలో వెనుకగా వాడు కిరాణా షాపుకు సంబంధించిన పడమటి గోడలో ఒక సపరేట్ అర ఏర్పాటు చేసి అందులో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యము మరియు స్వరాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మద్యం బాటిళ్ళన్నీ దాచి ఉంచడం జరిగిందండి. ఆ సమయంలో వెంకటేశ్వర కుమారుడైన రవితేజ ఉన్నాడు, అతన్ని మేము డిటైన్ చేసి అతని సమక్షంలో మీడియేటర్ సమక్షంలో అతని ఇంటి వద్ద నుంచి ఈ గోవాకు సంబంధించిన లిక్కర్ బాటిళ్ళు 128, కర్ణాటకకు సంబంధించి 24 బాటిళ్ళు మరియు ఆంధ్రాకు సంబంధించి 152 బాటిళ్ళు ఆ వెంకటేశ్వర కిరాణా అంగడి నుంచి మేము స్వాగతం చేసుకోవడం జరిగింది. కొత్త రత్న దగ్గర వీరు తీసుకున్న అద్దె ఇంటిని కూడా రైడ్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో సుమారు 528 మద్యం బాటిళ్ళు, ఈ రియల్ హనీ 8 కార్టన్స్ అంటే 384 బాటిళ్ళు, రియల్ విస్కీ